కోడిగుడ్లు కుక్కర్లో వేస్తే ఏమవుతుందో నాకు ఇప్పుడు వరకు తెలియదండి. ఎప్పుడు సెపరేట్గా గిన్నెలో ఉడికేస్తా. నాలుగు గుడ్లు వేసానండి, ఒక గ్లాస్ నీళ్ళు వేసా. సరే, దుంపలు చిలకడ దుంపలు అండి. సరే, వీటిని నీళ్ళలో వేయకూడదండి, ఎప్పుడు ఆవిరిలో ఉడికించాలి. గుడ్లని కోడిగుడ్లని ఉప్పు వేసి బాగా కడిగానులేండి. మీరు కడగకుండా ఎప్పుడు ఉడకబెట్టకూడదు, అవి ఎక్కడి నుంచి వస్తాయో మనకు బాగా తెలుసు. దాన్ని గుడ్లను ఉప్పేసి బాగా క్లీన్గా కడిగి 10 నిమిషాలు నీళ్ళలో ఉంచి తర్వాత తీసి ఉడకబెడుతున్నాం. ఆ పనిలో పని అండి, ఇడ్లీ రేగేసాను. కుక్కర్ మూసి 2 విజిల్ తర్వాత గుడ్లు ఏం చేస్తాయండి, పేలుతాయా? పేలుతాయంటే పగులుతాయండి. డప్పు వచ్చి కొంచెం పేలే అవకాశం ఉంది. ఇవి వచ్చి ఆవిరిలో ఉడుకుతాయండి. మనకి ఏదో ఏమైతే అండి, మనకేం ప్రమాదం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత 2 ఉడికిపోతాయండి, గ్యాస్ సేవ్ అవుతుంది. మనకి ఆల్రెడీ 1 అయిపోయింది. సొరకాయ చేపల పులుసు వండేసాను, టిఫిన్లు అయిపోయినాయి. ఇంకా వచ్చేసి బట్టలు షింకునండి, ఒక దారి చేసా. ఇంకా క్లీన్ చేయాలి. టిఫిన్లు అయిపోయినాయండి. ఇంకా 1 రూమ్ సదురుకు వచ్చేసి బట్టల మీదకి ఇద్దామని వెళ్ళాలండి. నేను ఇప్పుడు బాత్రూంలో మా బుడ్డోడు బట్టలు ఉన్నాయి, వాటిని ఇద్దా బా దిబ్బా 4 దెబ్బలు వేసేసి జాడిచ్చేసి ఉడికి నీళ్ళు వేసేసి అవి ఎండబెట్టేస్తానండి. నాకు 24 అవర్స్ పని చాలటం లేదండి. నైటు 1 గంటగా 12 గంటలుగా నిద్రపోతున్నాం. మళ్ళీ పొద్దుటే లేచిపోవడం, చలికంటే అసలు లేవలేకపోతున్నాం. ఎండ వచ్చిందంటే మాకు పరమానందం అండి. బట్టలు తీసి బయట వేసుకోవడం, లోపల వేసుకోవడం. ఇదండి ఇంకా 2 నెలలు ఇట్లాగే ఉంటుందండి. క్లైమేట్ నీళ్ళు నీళ్ళుగా, ఇళ్ళు చెమ్మ చెమ్మగా ఉంది. బయట వర్షం, తడి బట్టలు ఎక్కడ చూసినా అండి, ఏడాపేడాగా ఉంది ఇల్లు. సరే అండి, మన కుక్కర్ మూసి ఒక 5 నిమిషాల తర్వాత 1 విజిల్ తర్వాత తీరుద్దాం. మట్టికి ఏమైందో చూద్దామని తెలుసారండి. దుంపలు ఆవిరిలో ఉడికిపోయినాయి, గుడ్లు కూడా ఉడికిపోయినాయండి. గుడ్లు పెక్కు మాత్రం బేట ఇచ్చిందండి. బేటితే ఏమండి, మనకి పాతేసి పారేసేది కదా. ఒక దెబ్బకి 2 పెట్టలు అండి. గుడ్లు ఉడికేసాం, చిలకడ దుంపలు ఉడికిపోయినాయి, 1 విజిల్ వేయించానండి. దుంపలు డైరెక్ట్గా నీళ్ళలో వేస్తే అండి తీపి తగ్గిపోద్ది, చప్పగా ఉంటాయి, చీడిపోతాయి. ఇట్లా నీళ్లు తగలకుండా ఆవిరిలో పెట్టి ఉడికించాలండి. మా బుడ్డోడికి మధ్యలో స్నానం చేయించేసాను. ఇంకా కరెంటు పోయిందండి, మధ్యలో ఒకసారి కరెంటు పోయింది. సరే వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నేను నీళ్ళు కాసి పెట్టుకున్నామండి. ఆ బుడ్డోడిని స్నానం చేయించేసి ఆ బట్టలు, వాడి పక్క బట్టలు అన్నీ ఉతికేస్తా. చేత్తో ఉతుకుతా, మిషన్లో వేయను. వాడికి సపరేట్ పని మనిషి నేను. సరే ఇదండి, మధ్యాహ్నం ఏమైనా తింటారంటే అక్కడ టేబుల్ మీద పెడితే ఏమన్నా తింటారనేసి గుడ్లు 4 రోజు ఉడికేస్తానండి. ఉడికేసి ఎందుకంటే అండి, కార్తీక మాసం తినం. కానీ మా పిల్ల పేషెంట్, తను బిడ్డగా పాలు ఇవ్వాలి, ప్రోటీన్ తినాలి. తను తింటుందండి, మేము తినం. నా వారు కూడా హార్ట్ పేషెంట్. గుడ్డు వచ్చేసి తెల్లసొన తినచ్చు అని చెప్తారండి. ఆయన వచ్చి రెగ్యులర్గా ఏం తినరు. మా చిన్నపిల్లకి మాత్రం రోజు 4 గుడ్లు 3 గుడ్లు వైట్ సొన తినాలండి. పూజలు నేను చేస్తాను. వాళ్ళకి పసిపిల్ల తల్లికి పాలు రావడానికి ప్రోటీన్స్ అన్నీ ఇవ్వాల్సిందేనండి. ఇవాళ చేపలు వండకుండా సొరకాయ పులుసుని చేపల కూరలాగా వండేసాను. మా వారికి పండగ అండి ఈ గుడ్లు. మా అమ్మాయికి అండి, మా అమ్మాయి దగ్గర మనం ఇవన్నీ తీసుకోకూడదండి. ఆషాఢం శ్రావణం అవి ఏంటండి, బిడ్డకి పాలు పడవు. పాలు లేకపోతే బిడ్డ ఏడుస్తాడండి. బిడ్డకి పోషణ ఇవ్వాలంటే ఫుడ్ ఇవ్వాల్సిందే అండి తల్లికి. ఇది మా అమ్మాయికి అండి. ఇంకా కొంచెం పనులు ఉన్నాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. 1 దెబ్బకి 2 పెట్టలండి. గుడ్లు ఉడికేసాను, దుంపలు ఉడికేసాను.